దివి సీమ ఉప్పెన విషాదానికి 43 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రకృతి విలయ తాండవం దాటికి వేల మంది ప్రాణాలు కోల్పోగా కోట్లాది రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. ఉప్పెన చేసిన గాయాలు విషాద జ్ఞాపకాల నుంచి బయటకు రావడానికి దశాబ్దాల సమయం పట్టింది. ఏటా నవంబర్ 19న దివి సీమ వాసులు ఈ ఘటనను గుర్తు తెచ్చుకొని కంటనీరు పెడతారు. 1977 నవంబర్ 19 ఈ తేదీ గుర్తొస్తే చాలు, దివి సీమ వాసుల గుండె జలధరిస్తుంది. అంతటి విషాదాన్ని మిగిల్చిన దివిసీమ ఉప్పెనకు నేటితో సరిగ్గా 43 ఏళ్లు. కృష్ణా జిల్లా దివిసీమలో విధ్వంసం సృష్టించిన తుఫానును అతి భయంకరమైనదిగా చెబుతారు. అధికారికంగా 14,204 మంది, అనధికారికంగా సుమారు 50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనివల్ల అప్పట్లో సుమారు 172 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. భయంకరమైన ఈ తుఫాన్ కృష్ణా డెల్టా ప్రాంతంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 6 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. తుఫాను తర్వాత వందలాది శవాలు నీళ్లలో తేలుతూ కనిపించాయి. గుర్తు పట్టలేనంతగా దెబ్బతిన్న చాలా శవాలను సామూహిక దహనం చేయాల్సి వచ్చింది. కృష్ణా జిల్లాపైనే కాదు, గుంటూరు, ప్రకాశం జిల్లాపై కూడా ఈ ఉప్పెన చాలా ప్రతాపం చూపింది. దాదాపు 100 గ్రామాలు తుఫానులో కొట్టుకుపోయాయి. 34 లక్షల మంది నిరాశులయ్యారు. దివిసీమ ఉప్పెన కలిగించిన తీవ్ర నష్టం ఏపీ తీరం పొడవున వాతావరణ హెచ్చరిక కేంద్రాల ఏర్పాటుకు దారితీసింది. శాశ్వత తుపాను సహాయ శిబిరాలను తీరం పొడవునా ఏర్పాటు చేశారు. ఉప్పెన బారిన పడ్డ చిట్ట చివరి గ్రామంలో తుపాను మృతుల స్మారకాన్ని కూడా నిర్మించారు. అయితే ఈ తుపాను వల్ల కలిగించిన ధన ప్రాణ నష్టాన్ని తక్కువ చేసి చూపించారని అప్పట్లో అధికారులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణల కారణంగా 5 ఉన్నతాధికారులు తమ పదవులకు రాజీనామా ఇచ్చారు. ఏదేమైనా దివిసీమ ఉప్పెన మిగిల్చిన విషాదం మాత్రం ఇప్పటికీ తీర ప్రాంత ప్రజల్ని వెంటాడుతూనే ఉంది.